నమస్తే దాదా. నమస్తే. ఏం పేరు? నీ పేరు? వడ్డోచంద్రమయ్య. ఏం చేస్తుంటారు? కమ్మర్ పని చేస్తాం, వంట పని చేస్తాం. ఎట్లా ఉంది బిజినెస్? మంచిగా నడుస్తుందా? మరి బిజినెస్ మంచిగా నడుస్తుంది. రీసెంట్ కేసీఆర్ సార్ ఒడ్ల పని చేసేటోళ్ళకు, కుండలు చేసేటోళ్ళకి ఇలా 100,000 రూపాయలు కుమార్ వాళ్ళకి ఇట్లా సాయం చేస్తాడు కదా, నీకేమైనా 100,000 రూపాయలు సాయం చేసినా మరి కేసీఆర్ సార్? ఇంకా రాలేదు చెక్కు. అప్లై చేసుకున్నావా? చేసిన. వస్తుందని చెప్పిరా? మరి వస్తుందని చెప్పిండ్రు. ఏమో వ్యవసాయ పొలం ఉందా? ఇంక ఇదే పని చేస్తావు, ఒడ్ల పని చేస్తావు? వ్యవసాయ పొలం ఉండదు. ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరాలు. ఏం నాటినావు పంట? ఏం వేసినావు ఈసారి? మక్కలు వేసి పోయినాయి. పోయినాయా? మరి నష్టపరిహారం కట్టిస్తుందా ప్రభుత్వం? కట్టిస్తుందా ఏమన్నా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక? ఇది నష్టపరిహారం అంటే ఎప్పటికీ నటించిండు. ఎంత ఇచ్చిండు? ఎకరాకు 5000. అది రైతు బంధు కదా, పంట పెట్టుబడి కోసం ఇచ్చాడు. ఇప్పుడు పంట నష్టపోతే పంట నష్ట పరిహారాలని ఇన్సూరెన్స్ కట్టి, మక్కల ఇన్సూరెన్స్ అని ఉంటుండే అప్పుడు. అవి వస్తున్నాయా మరి మీకు ఇన్సూరెన్స్? వస్తలేవా? ఎట్లా చేస్తుంది కేసీఆర్ సార్? వచ్చినాక అభివృద్ధి ఎట్లా ఉంది గ్రామంలో? మీ రైతులకు ఎట్లా జరుగుతుంది? అయితే మంచిగా నడిపిస్తున్నా, ఇంకా ముందు చేస్తున్నాను. ఆయన మోడీ పేరు బంద్ చేసిండు. బంద్ చేసారా? రైతులు పండించిన పంటకు ధర మంచిగా కట్టిస్తుందా ప్రభుత్వం? గట్టి పండించి కడుతున్నాడు, ఇస్తున్నాడు. కాపు లోన్లు మాఫీ చేస్తుందా కేసీఆర్ సార్? ఎంత తీసుకున్నావు కాపు లోన్? 25 తీసుకున్నా, మాఫీ అయ్యి కొన్ని ఉన్నాయి. ఎంత మాఫీ అయినాయి? 18,000 మాపోయినాయి. మళ్ళా ఏమన్నా 18,000 మాపోయినాక మళ్ళీ తీసుకున్నావు లోన్? తీసుకున్నా. ఏం తీసుకోలేదు. ఏం తీసుకోలేదు. అయితే కరెంట్ ఎట్లా వస్తుంది? వ్యవసాయం బోర్ కరెంట్ ఎట్లా వస్తుంది? 24 గంటలు వస్తుందా? ఎట్లా వస్తుంది? బోర్ లేదు కానీ నాకు చెల్కా ఉండదు. చెల్కా ఉంది, బోర్ ఏం లేదు. ఇక లేదు. గిట్టుబాటు అవుతుందా కేసీఆర్ సార్ వచ్చినాక వ్యవసాయం చేస్తే మీకు రైతులకు? ఏం గిట్టుబాటు అవుతుంది? ఎందుకైతే లేదు గిట్టుబాటు? రైతు బంద్ చేస్తున్నాడు 5000. రైతు బంద్ ఒక డేసరా అయిపోయా కదా. అంటే పెట్టుబడి రేట్లు పెంచిండా? ఎట్లా అదే రేటు ఉండదు. అట్లా అంటలేను. ఇప్పుడు ఇథనాలు కొనుక్కోవాలంటే, ఫర్టిలైజర్ మందులు కొనుక్కోవాలంటే రేట్లు పెరిగినాయా? ఎట్లా పెరిగినాయి? గతంలో ఉన్న రేట్లు లేవా? లేవు. అది చొక్కపేట గ్రామంలో ఎవరైనా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించరా? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా ఎవరికైనా? ఎవరికి? కట్టిరా? కట్టిరా? పెట్టిండు. ఎవరికి? ఎవరికి? జాగాలు ఉంటాయి. ఇట్లా ప్రభుత్వం ఎవరికైనా పైసలు ఇచ్చిందా? 6 నెలల కింద 5 లక్షలు ఇస్తాడు కేసీఆర్ సారు. ఇప్పుడు 3 లక్షలు ఇస్తా అంటుండు కట్టుకుంటా అంటే ఇచ్చిందా? ఎవరికి? ఖర్చులు ఎట్లున్నాయి? కొనాలంటే కొనుక్కొని తినాలని ఏమైనా తెచ్చుకో, ఇంత సామాన్ తెచ్చుకోవాలంటే మా దందకు 1000 రూపాయలు బస్సా నిండదు. నిండదు. కిరాణా షాప్ ధరలు ఎట్లున్నాయి? కిరాణా షాప్ ధరలు అంటే ముందుకు మాకు కొంచెం పెంచి తెచ్చిండు. అన్నిటికీ అంతే ఉంది. అన్నిటికీ అంతే ఉంది. మరి మీరు మీరు సూరతనంలో ఉన్నప్పుడు పరిపాలన ఎట్లుండే? అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎట్లా? సూరతనంలో ఈ మంది అన్నది సార్ ఓటు. అదే సారా కేసీఆర్ సార్ వచ్చాక బంద్ చేసిన అంతే, ఈయన విషయం బంద్ అయింది. ఇప్పుడు మరి కోటల రేట్లు, మందు రేట్లు పెరిగినాయా? ఎక్కువ పెరిగినాయి. ఇంకా చేసే కూలికి మరి సరిపోతున్నాయా? మీరు చేసే పనులకు మేము చేసే కూలకు సారీగా సరిపోతాయి, ఆ గుడంబకి సరిపోతాయి. అనుకో అంటే ఇంట్లో సామాన్లకు ఏం రాదు. ఇంట్లో సామాన్లకు ఏం రావు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే గతంలో? కాంగ్రెస్ మంచిగా ఉండి. ఎట్లా చేసారు పరిపాలన వాళ్ళు? ఏమేమి ఇచ్చారు? మంచిగా చేసిండ్రు, ధరలు తక్కువ చేసిండ్రు, గుణం ఉండి ఒక కొంత ఇంత కొరకొస్తే 5, 10, 20, 30, 40 తీసుకుంటుండ్రి. అక్కడ 100 ఇప్పుడు పిచ్చర్ కూరకు 700, 800 మంచి నాగపతి కూర కావాలంటే. సిలిండర్ అప్పుడు ఇప్పుడు ధర ఎంత అయింది? సిలిండర్ అదే 1300 అయింది. అప్పుడు ఎంత ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు? కాంగ్రెస్ ఉన్నప్పుడు కొండలే అన్నాయి. ఏం లేవా? పోయిడే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉండగా కుండలు వచ్చా ఉచితంగా కుండలు ఇచ్చిండు రాజశేఖర్. ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుండలు ఇవ్వలే సిలిండర్ కుండలు. అప్పుడు రేటు తక్కువనే ఉండేనా? చాలా రేటు తక్కువ ఉండే, 500 నింపిస్తుంది. కేసీఆర్ సార్ వచ్చినాకనే రేటు పెరిగింది. రేటు అన్నిటికీ రేట్లు పెంచుతున్నాం. మొత్తం రేటు పెట్టింది. ఈ 5 రూపాయకి బుడ్డి అయ్యేది. ఏ మా కళ్ళు కళ్ళు వేర్లు ఇది 10 అయింది. 10 అయింది. ఇప్పుడు బీరికాయ కూడా 12 రూపాయలు. అవును అవును. సిగరెట్ తీసుకుంటే 10 రూపాయలు. అన్నిటికీ పెరిగిపోయి అలా ఇంజనీర్ ఇస్తున్నాడు.
మరి సిసి రోడ్లు మోరీలు అన్ని మంచిగా చేశారా మీ ఊళ్ళో? మా ఊళ్ళో ఇప్పటికైతే సిసి రోడ్లు మంచిగా నడిచినాయి, ఏ రోడ్లు మంచిగా నడిచినాయి. ఇక సర్పంచ్ సర్పంచ్ ఏమంత బల బలమైన కాదు, కానీ ఎన్టీసీ నెంబరే దొరల పిల్లడు, కోడల పిల్లడు, మా వాడకు నెంబర్ కొండోడు ఆ పిల్లడు, ఆయన ఇద్దరు వచ్చి సిసి రోడ్లు తీపించారు గంతి. మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక అంతా మంచిగానే అభివృద్ధి జరుగుతుందా? కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక చాలా నష్టం ఉండదు. నష్టం ఉందా? ఎందుకు తాత అన్ని అన్ని సీసీ రోడ్లు వేస్తారు, మోరీలు వేస్తారు, అన్ని మంచిగానే వేస్తారు కదా? ఏమో మోరీ దిక్కి మూడుదేనికి గ్రామ పంచాయతీ వాళ్ళు లేరా ఎవరు? ఉంటే మురిసి ఉంటే వాడు ఈ తీర్మానం తీసా మోరీ ఆసనకు మాది కేసీ మోరీ మళ్ళాకు సుఖంగా వాడకూడదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, ఇప్పుడు కేసీఆర్ వచ్చాక మంచిగా అయిందా? ఆయన విషయం గంచా ఈయన విషయం గంచి ఉండదు. ఎవరు వచ్చినా ఏం మంచిగా చేస్తారా? మరి వచ్చే 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అలా కాంగ్రెస్ గెలిపించాలనుకుంటున్నావా, బీజేపీని గెలిపించాలనుకుంటున్నావా, టీఆర్ఎస్ని గెలిపించాలనుకుంటున్నావా? ఏం కాంగ్రెస్ గెలిపించాలనుకుంటున్నాం. నిన్నమాన్న ఎవరన్నా వచ్చారా కాంగ్రెస్ నుంచి? వచ్చారు. ఎవరు వచ్చారు? ఆంధ్రరెడ్డి. ఆయన ఎందుకు వచ్చిండో ఏంది, ఎందుకు వచ్చిండో? ఎందుకు వచ్చిండు? ఆయన పరిపాలన ఆయన చేసిపోయిండు. అంటే ఉన్నా మీ సమస్యలు అంటే తెలుసుకున్నాడా? తెలుసుకున్నాడు. మీకు ఇది చేస్తా అని చెప్పిండు? ఏమన్నా చెప్పి చెప్పిండు. ఏం చెప్పిండు? ఏం చెప్పి శిశు ఇట్టుండయి ఈ కోరిక అసలు మంచలేదు, ఇంకా ఏంటి కోరిక అంచలేదు, ఇది మామ ఊరే అని అని వెళ్ళిపోయిండు. మరి కాంగ్రెస్ వస్తే మీకు ఇండ్లకు సాయం చేస్తా ఇట్లా ఏమని చెప్పిండా? చెప్పిండు. మరి మంచిగానే చేస్తారు నాయన ఆయన అయితే కాంగ్రెస్ నుంచి. లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే సార్ ఎప్పుడైనా వచ్చినా మీ ఊరికి? లక్ష్మారెడ్డి పాతుడు వచ్చిండు ఎప్పుడైనా మీ ఊరికి? మా ఊరికి అన్నాడు, మా ఇద్దరు బాబు కొట్లాడి రాకుండా. లక్ష్మారెడ్డి రాకుండా ఇంకెప్పుడు రాడు ఎమ్మెల్యే మీ ఊరికి? అయితే బాడు ఈసారి అయితే కాంగ్రెస్ గెలిపించాలనుకుంటారు?